శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం మరియు కోట వాకాడు చిట్టమూరు మండలాల్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ఏదో కొంత సహాయం చేద్దామనుకుని ప్రతి ప్రాంతాల వారికి తమ వంతు సహాయం చేస్తున్నామని గ్రీన్ ఫౌండేషన్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాకాడులో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ జలీల్ మాట్లాడుతూ గత కొంతకాలంగా మూడు మండలాల్లో దుప్పట్లు మరియు ఆహార పొట్లాలు పేదవారికి గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ప్రతి ముస్లిం కూడా పండుగ పూట పస్తు ఉండకూడదనే ఒక అంకిత భావంతో గ్రీన్ ఫౌండేషన్ భావించి ప్రతి పేదవారికి సహాయం చేస్తున్నామన్నారు. అలాగే ఇటీవలే కాలంలో విజృంభించిన కరోనా వైరస్ కారణంగా ఎవరూ బయటకు రాకూడదని ఆంక్షలు పెట్టినప్పుడు మేము సైతం అంటూ గ్రీన్ ఫౌండేషన్ సమస్త సహాయ సహకారాలు అందించామని, అదేవిధంగా చుట్టుప్రక్కల ప్రాంతాల వారు చదువుకునే తపన ఉండి కూడా వారి దగ్గర డబ్బులు లేక చదివించే స్తోమత లేక ఎంతో మందికి ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఫౌండేషన్ సభ్యులు జలీల్, అక్బర్, అన్వర్, నౌషాద్, బాబు, నాయబ్, మస్తాన్, సంధాని, ఇలియాస్, షంషుద్దీన్ మరియు వాకాడు బీసీ కాలనీ సభ్యులు షేక్ నజీర్ సాహెబ్, ఫయాజ్, ఖాదర్ బాషా, అమీర్ మరియు తదితరులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా కోటలో కోట వాకాడు చిట్టమూరు మన చుట్టుపక్కల ప్రాంతాలకు ఏదో మా వంతు సాయం చేద్దామనే ఉద్దేశంతో ముఖ్యంగా ముస్లింల కొరకు ఏ ముస్లిం కూడా పండగ పూట పస్తుండకూడదు అనే ఉద్దేశంతో జకాత్కి సంబంధించి పండగ ఖర్చులకు గాను కొంత డబ్బులు, అలాగే మొన్న కరోనా సమయంలో పనులు లేక ఇళ్లలోనే ఉంటూ ఇంట్లో నుంచి బయటకు రావద్దని చెప్పి ఆంక్షల్లో పూట గడవని పరిస్థితుల్లో ఇళ్లలో ఉన్న వాళ్ళకి మా వంతు సహాయంగా ఏదో ఒక వారానికి సరిపడా ఒక 10 రోజులు 2 వారాలకు సరిపడా వస్తువుల్ని ఇవ్వడం కానివ్వండి. అదేవిధంగా మన చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో ఉండే ఎవరైనా అనాథలు చదువుకోవాలని తపన ఉండి చదువుకునే అర్హతలు ఉండి తగిన డబ్బు అటువంటి వాళ్లకు చదువుకోవడానికి కానీ ఈ విధంగా కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఈరోజు 1000 దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఒకటి చేపట్టాం. అంటే మన చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో ఉండే ప్రజలకి 1000 దుప్పట్లు పంపిణీ చేయాలి ఈ చలికాలంలో ఏదో ఒకది అనే ఒక ఉద్దేశంతో 1000 దుప్పట్లు పంపిణీ చేయాలనుకున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన వాకాడులోని బీసీ కాలనీలో ఇక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి పేద ప్రజలకు 150 మందికి ఈ విధంగా బెడ్షీట్స్ని దుప్పట్లని అందజేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది.